ఏసిటి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాకెట్ లాంచ్ ను ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికి ఇస్రో బంపర్ ఆఫర్. బీసీలకు ప్రత్యేక శాఖ లేకపోవడం శోచనీయం. వైఎస్ఆర్ పెన్షన్ కానక పంపిణీ చేసిన మంత్రి ఆర్కే రోజా. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చడంలో మోదీ సర్కార్ విఫలం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి మేయర్ శిరీష కమిషనర్ అనుపమ అంజలి. మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం. స్పందన ఆర్జీలను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించండి ఎస్పీ శ్రీకే రఘువీరెడ్డి ఐపీఎస్. గోదావరి ముంపు బాధితుల గుర్తింపులో వివక్షతను వీడాలి ముంపు బాధితులందరికీ పరిహారం చెల్లించాలి. నా జాతి జోలికొస్తే ఏ స్థాయి అధికారినైనా వదిలేది లేదు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా గగనతలంలోకి రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపిస్తారు శాస్త్రవేత్తలు. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్తాయి రాకెట్లు. ఆ దృశ్యాలను ఎవరైనా టీవీలో చూడాల్సిందే. అయితే ఆ అద్భుతాన్ని ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించే అవకాశాన్ని కల్పిస్తుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఈ వారాంతరంలో తన తదుపరి స్పేస్ మిషన్ ను ప్రయోగించనుంది ఇస్రో. ఆ ప్రయోగానికి లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తుంది. నేరుగా చూడాలనుకునేవారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. మరి బీసీలకు అమలవుతున్న పథకాలను ప్రత్యేక శాఖ అవసరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తామన్నారు. ఇటీవల కొత్తగా 2 మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేశారని ఈ క్రమంలోనే బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని అన్నారు. 24-25 మంత్రి పదాలు ఉంటే 10 మంది బీసీలు 5 మంది ఎస్సీలు 1 ఎస్టీ 1 మైనార్టీకి ఇచ్చి దేశంలోనే 70% పదవులు బీసీలకు ఇచ్చినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి గారు అమలు చేసి చూపారు. అంతేకాదు ముఖ్యమైన శాఖలు ఇచ్చారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కూడా 10 మంది బీసీలకు పదవులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ప్రత్యేకంగా విడిపోయిన తర్వాత కూడా 10 మంది మంత్రులకు ఇచ్చి దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. అనేక మంది మాది బీసీల పార్టీ, మా రాష్ట్రం బీసీల రాజ్యం అని చెప్పే పార్టీలు కూడా ఆ విధంగా చేయలేకపోయాయి. కానీ ఆచరణలో చూపించారు. అంతేకాదు 9 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే 4 బీసీలకు ఇచ్చి ముఖ్యమంత్రి దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు అడుగున చట్టాన్ని నామినేటెడ్ పోస్టుల లోపల, కార్పొరేషన్, ఇతర పదవుల లోపల బీసీ ఎస్సీ ఎస్టీలకు చట్ట ప్రకారం ఏ గవర్నమెంట్ ఉన్నా నా జోలికొస్తే ఏ స్థాయి అధికారినైనా వదిలేయలేదు రాష్ట్ర ఎస్సీ కమిషనర్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. గుంటూరు తన జోలికొస్తే కలెక్టర్, ఎస్పీ, ఇతర ఏ స్థాయి అధికారినైనా వదిలేయలేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ హెచ్చరించారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే ఎస్సీ ఎస్టీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. తానున్నంత వరకు ఇతర కులాల్లో ఎస్టీలలో చేర్చేందుకు అంగీకరించదు లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భట్రాజు సంఘం ప్రధాన కార్యదర్శి పి లేపాక్షి ఈశ్వర్రాజు అధ్యక్షన చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులుగా డి రామ్మూర్తిరాజు గారు, అధ్యక్షులుగా ఎస్ రవిరాజు, నగరి ప్రధాన కార్యదర్శిగా దిగుల మధుసూదన్ రాజు, కోశాధికారిగా పి మనోహన్ రాజు, ఉపాధ్యక్షులుగా బి శ్రీధరరాజు, కార్యదర్శిగా శ్రీ చక్రపాణిరాజు, శ్రీను, ఉపాధ్యక్షులుగా ఆర్ శంకర్రాజు, మురళీరాజు పలువురు ఈ కార్యక్రమంలో భట్రాజు కులస్తులు పాల్గొనడం జరిగింది. గోదావరి ముంపు బాధితుల గుర్తింపులో వివక్షతను వీడాలి, ముంపు బాధితులందరికీ పరిహారం చెల్లించాలి. సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంద జిల్లా నాయకులు ఆర్ మధుసూదన్ రెడ్డి. గోదావరి ముంపు బాధితుల గుర్తింపులో వివక్షతను వీడాలనని, ముంపు బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంద జిల్లా నాయకులు ఆర్ మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పినపాక మండలం బయ్యారం గ్రామ పంచాయతీ రాయగూడెం ఎస్సీ కాలనీకి చెందిన గోదావరి ముంపు బాధితులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై మాసంలో కురిసిన భారీ వర్షాల వరదల కారణంగా గోదావరి ఉధృతి పెరిగి గోదావరి పరిహార గ్రామాలకు ముంచడం జరిగిందని, బయ్యారం పంచాయతీ రాయగూడెం ఎస్సీ కాలనీ కూడా గోదావరి ముంపుకు గురైందని అన్నారు. కానీ ముంపు బాధితుల గుర్తింపులు మాత్రం వివక్షత చూపి కొంతమంది నాయకుల రాజకీయ ఒత్తిళ్లతోటి కొంతమంది ముంపు బాధితులకు అధికారులు అన్యాయం చేశారని ఆరోపించారు. ఆ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ నిజంగా వాళ్ళు బాధితులే కాదు అని చెప్పి పరిశీలన చేసి అందరికీ కూడా నమోదు కానీ కూడా నమోదు చేసి
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసులు క్రీడా శాఖ మంత్రులు శ్రీమతి ఆర్గే రోజా గారు వడమాలపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద కొత్తగా అర్హత సాధించిన 270 మందికి కొత్త పెన్షన్ను 7,01,500 రూపాయలు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తున్నారని తెలిపారు. జగన్ అన్నకు ఓటేసి ఆయన్ని తిరుగులేని మెజారిటీతో ముఖ్యమంత్రిని చేస్తే మీ మీద ప్రేమతో అభిమానంతో మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని జగన్ గారు కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్ళటం అనేది ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేస్తుండరు. అందరూ ఎలక్షన్స్ ముందర వాగ్దానాలు చేయటం, ఎలక్షన్స్ అయ్యాక వాటిని మర్చిపోవటం, మళ్ళీ ఎలక్షన్స్ టైంలో వచ్చి ఏదో ఒకటి చెప్పటమే మనం చూసాం. కానీ తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసిపోయినా ఎంతో సమర్థవంతంగా పరిపాలిస్తూ మెదక్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో నూతన ఎరువుల రేక్ పాయింట్ను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్రావు, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్యేలు పద్మాదేవేంద్రరెడ్డి, మదన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత ఎమ్మెల్సీలు, షేరి సుభాష్ రెడ్డి, యాదవ్ రెడ్డి, ఫారూక్ హుస్సేన్, రాష్ట గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్, జిల్లా కలెక్టర్ హరీష్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్. ఈరోజు చాలా సంతోషం, రైలు ఎప్పుడు వస్తుందంటే రైలు రానే వచ్చింది. మెదక్ అక్కన్నపేట రైల్వే లైన్ కోసం వందలాది మంది లెటర్లు రాసి కొట్లాడి సాధించుకున్నామని తెలిపారు.
రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బతికే ఉన్నారు. ఘంటసాలపైన వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలో ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి వారి పట్ల ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు. నెలవారీ కార్యక్రమం 1వ తేదీ ప్రతి నెల 1వ తేదీ ఘంటసాల గారికి పాలాభిషేకం అలాగే పుష్పాలంకరణ చేసి ఆయన్ను స్మరించుకుంటాము. దానిలో భాగంగానే ఈరోజు ఘంటసాల గారి విగ్రహానికి పాలాభిషేకం చేశాము. ఘంటసాల గారి పాటలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఘంటసాల గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన కీర్తి ప్రతిష్టలు అట్లా అలాగే చేస్తాయి. ముఖ్యంగా ఈరోజు మన గాయకులు సురేష్ స్వామి గారిని ఈరోజు సన్మానించుకున్నాము. ఘంటసాల గారు జోహార్. ఘంటసాల గారు పాటలు ఎంతో మధురాతి మధురంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ నిద్రపోయేటప్పుడు ఆ పాటలు వింటూ నిద్రపోతారు. ఎంతో హాయినిస్తుంది. ఘంటసాల గారు అమరరాయే. డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారి పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపారు మనోహర్ బాబు. స్థలం వెంపల్లి. నీతికి నిజాయితీకి నిర్భీతికి నిలువుటద్దం, తెలుగుదనానికి ప్రతిరూపం అయిన రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వెంపల్లిలో వారి స్వగృహం నందు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో తన పుట్టినరోజు సందర్భంగా తులసిరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతూ అధికారంలోకి రావాలని వారు ఆశిస్తున్నారు. రాకెట్ లాంచ్ ను ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికి ఇస్రో బంపర్ ఆఫర్. బీసీలకు ప్రత్యేక శాఖ లేకపోవడం శోచనీయం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ చేసిన మంత్రి ఆర్కే రోజా. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చడంలో మోదీ సర్కార్ విఫలం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి, మేయర్ శిరీష కమిషనర్ అనుపమా అంజలి. మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం. స్పందన ఆర్జీలను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించండి, ఎస్పీ శ్రీకే రఘువీరెడ్డి ఐపీఎస్. గోదావరి ముంపు బాధితుల గుర్తింపుల్లో వివక్షతను వీడాలి, ముంపు బాధితులందరికీ పరిహారం చెల్లించాలి. నా జాతి జోలికొస్తే ఏ స్థాయి అధికారినైనా వదిలేది లేదు, రాష్ట్ర ఎస్సీ కమిషనర్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి వీసీటీ న్యూస్.